న్యూ మోడల్ అంటే న్యూ ప్రాబ్లం అనేది మనకి ఈ రోజు ముందు వీడియోతో సొల్యూషన్ అనేది తీసుకొచ్చా. సో బేసిక్ అయితే మనం చూసుకున్నట్లయితే వివో వై 91 మోడల్ ఉంది ఇది. సో బేసిక్ దీని ప్రాబ్లం ఏంటంటే చూసినట్లయితే మనకి సిమ్ కార్డ్ అనేది డిటెక్ట్ అవ్వట్లేదు. దీంట్లో సిమ్ కార్డ్ అనేది మనకి ఇక్కడ డిటెక్ట్ అవ్వట్లేదు. ఒక సిమ్ అనేది ఇన్సర్ట్ చేసి మనం ఒకసారి చూద్దాం. మీరు లైవ్ చూసుకున్నట్లయితే ఒక జియో సిమ్ తీసుకున్నా. సో సిమ్ తీసుకొని మనం సో దీంట్లో ఇన్సర్ట్ చేద్దాం చూద్దాం. సో సిమ్ అనేది కనెక్ట్ చేద్దాం. ఓకే సిమ్ కనెక్ట్ చేశా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎటువంటి సిగ్నల్ ఇక్కడ చూడండి నో సిమ్ సిమ్ అనేది మనకి ఇక్కడ డిటెక్ట్ అవ్వట్లేదు. సో ఈ ప్రాబ్లం అనేది మనం ఎట్లా ఫాల్ట్ ఫైండ్ చేయాలి, ఈ ప్రాబ్లమ్ని మనం ఎట్లా చేద్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ దీని సెక్యూరిటీ సీరియల్ నెంబర్ ఓకే ఉందా లేదా అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకుందాం. *H06S. సో మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ సెక్యూరిటీ నెంబర్ అయితే ఆల్మోస్ట్ ఓకే ఉంది. సో నెక్స్ట్ మనం చేసేసరికి అయితే సెట్టింగ్స్కి వెళ్దాం. సెట్టింగ్స్ నెక్స్ట్ మోర్ సెట్టింగ్స్ అబౌట్ అబౌట్లో మీరు చూసుకున్నట్లయితే మనం ఇక్కడ బేస్ బ్యాండ్ ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బేస్ బ్యాండ్ అనేది అన్నోన్ వస్తుంది చూడొచ్చు. సో బేస్ బ్యాండ్ అన్నోన్ వస్తుంది. సో ఇలాంటి బేస్ బ్యాండ్ అన్నోన్ అనే ప్రాబ్లం వచ్చేటప్పుడు మనం ఎటువంటి అంటే ఎలా రిపేరింగ్ అనేది చేయాల్సి వస్తుంది, సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ మనం చేసుకోవాల్సింది అయితే సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో దాని తర్వాత మనం హార్డ్వేర్కి అనేది ఒకసారి చెక్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ మొబైల్ ఆల్రెడీ సాఫ్ట్వేర్ అయితే మేము చేసాం. ఆల్రెడీ మా వీడియోలో లాస్ట్ వీడియోలో చూడొచ్చు మీకు దీని ఫ్లాషింగ్ అనేది మేము చేసాం. బట్ స్టిల్ అనేది బేస్ బ్యాండ్ అన్నోనే ఉంది. సో మనం ఇప్పుడు ఈ ప్రాబ్లం కోసం హార్డ్వేర్ రిపేరింగ్ అయితే చేయాల్సి వస్తుంది. మనం ఒకసారి బోర్డ్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఫోన్ అయితే ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేసుకుందాం. సో ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసుకున్నా. సిమ్ కార్డ్ రిమూవ్ చేసేద్దాం. సో సిమ్ కార్డ్ అనేది రిమూవ్ చేసాము. ఓకే సో సిమ్ కార్డ్ రిమూవ్ చేసిన తర్వాత మనం ఫోన్ని చూడొచ్చు. సో సిమ్ కార్డ్ తీసాం ఫ్రెండ్స్. మీరు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ చూపిస్తా చూడండి చూపించా. ఆల్రెడీ దీని మీద అయితే వర్క్ అనేది మనకి ఇక్కడ జరిగింది. మీరు ఎట్లా చెప్తున్నాండి, బేసిక్గా చూడండి ఇక్కడ నెట్వర్క్ ఐసీ మీద ఆల్రెడీ షీల్డ్ అనేది ఓపెన్ చేశారు. నెట్వర్క్ ఐసీ మీద మనకి షీల్డ్ అనేది ఓపెన్ చేశారు మీరు చూడొచ్చు. బేసిక్గా దీని మీద స్టీల్ కలర్ ఏదైతే ఇలాంటి స్టీల్ అనేది మనకి ఇక్కడ అప్లై చేసి ఉండాలి. బట్ ఇక్కడ ఎటువంటి షీల్డ్ అనేది మనకి ఇక్కడ అప్లై లేదంటే ఆల్రెడీ రిపేరబుల్ అయింది. బట్ మనం ఒకసారి డయాగ్నోస్ చేసి రిపేర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం దీన్ని. ఓకే చూపించాను. సో ఇప్పుడైతే నేను ఫోన్ అయితే ఓపెన్ చేసుకుంటా. ఫుల్ లైట్ ఆన్ కరు, ఇద లైట్ ఆన్ కరు, స్విచ్ రాత సెంటర్. ఓకే అవి దగ్గర వచ్చేసి ఓకే దగ్గర వచ్చేసాం. సో ఫ్రెండ్స్ చూడొచ్చు మనం బ్యాటరీ కనెక్ట్ రిమూవ్ చేస్తున్నాం. మీకు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ మదర్ బోర్డులో అయితే ఆల్రెడీ వర్క్ చేశారు ఫ్రెండ్స్ మనం చూడొచ్చు మైక్రోస్కోప్ మీద కాదు. మీరైతే చూడొచ్చు ఈ మైక్రోస్ దీని మీద అయితే ఆల్రెడీ వర్క్ చేశారు. ఇది వచ్చే మన నెట్వర్క్ ఐసి. ఇది 3G 4G ఐసి. ఇది 3G అండ్ యాంటీనాస్ 3G 2G ఐసి అన్నారు. సో దీని మీద ఎటువంటి వర్క్ అయితే జరగలేదు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి సోల్డరింగ్ అనేది తెలిసిపోద్ది. దీని మీద చూడండి మనకి WTR మీడియాటెక్ నెట్వర్క్ ఐసి మీద అయితే వర్క్ అనేది జరగడం జరిగింది. మీరు చూడొచ్చు పక్కన గ్లూ లాంటిది అన్నట్టు మనకి డిఫరెన్స్ అనేది కనబడుతుంది. డిఫరెన్స్ ఈ ఐసీసీ ఐసీ మధ్య. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసుకున్నామంటే ఒకసారి డౌట్ లేకుండా మనం ఒకసారి ఐసీని అయితే రీప్లేస్ చేసి డైరెక్ట్ చూసుకున్నాం. ఎందుకంటే ఆల్రెడీ దీని మీద అయితే వర్క్ అయితే జరిగింది. సో మీరు చూసుకున్నట్లయితే కొన్ని వోల్టేజెస్ కూడా ఇక్కడ రావాలి. బట్ మనం సిమ్ ఆన్ చేసుకుని ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకుందాం. సో వోల్టేజెస్ని ఒకసారి ప్రాపర్గా మనం చెక్ చేసుకుందాం. సో ఈ వోల్టేజెస్ మనం ఇక్కడ ఒక 1.8 1.2 వోల్టేజెస్ అనేవి ఇక్కడ 1.0 వోల్టేజెస్ ఇక్కడ మనకి షో చేయాలి. సిమ్ ఇన్సర్ట్ చేసుకొని మనం ఒకసారి చూసుకుందాం. సో సిమ్ అనేది ఒకసారి మనం ఫోన్ ఆన్ చేసుకొని
సిమ్ అనేది ఇన్సర్ట్ చేసుకొని ఒకసారి దీని వోల్టేజ్ అనేది మెజర్ చేసుకుందాం. సో మెజరింగ్ బట్టి మనం ఐసి మీద వర్క్ చేయాలా లేకుంటే వేరే సెక్షన్ మీద వర్క్ చేయాలా అనేది మనం ఒకసారి చూసుకుందాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఫోన్ ఆన్ చేసుకుందాం. సో ఫోన్ ఆన్ చేసుకొని మనం ఒకసారి సిమ్ అయితే ఇన్సర్ట్ చేసాం, మీరు చూడొచ్చు సిమ్ కాదు, ఓకే సిమ్ ఇన్సర్ట్ చేశా. సో ఈ సిమ్ ఇన్సర్ట్ చేసి దీని ఓల్టేజెస్ ఎట్లా మెజర్ చేయాలనేది ఒకసారి మనం చూద్దాం. సో ఫోన్ అయితే ఆన్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చాము మనం ఇక్కడ ఓల్టేజ్ మెజర్ చేద్దాం మల్టీమీటర్తో. దీని ఓల్టేజ్ అనేది మనం మెజర్ చేద్దాం. దీనికి కాదు ఇది కాదు ఓకే ఇక్కడనా దోను దగ్గర డోన ఓల్టేజ్. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఓల్టేజ్ మెజర్ చేద్దాం. ఏంటంటే మన మైక్రోస్కోప్ టీకే ఫస్ట్ మనం ఇక్కడ ఎంత ఓల్టేజ్ వస్తుంది, 1.8 ఓల్టేజ్ రావాలి. ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ 1.8 వస్తుంది, చూడొచ్చు ఫ్రెండ్స్ 1.8 వస్తుందా చూడు, ఓకే ఆరేనా. సో 1.8 ఓల్టేజ్ వస్తుంది. నెక్స్ట్ 1.0 ఓల్టేజ్ కూడా ఒకటి రావాలి ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చేటది 1.0 చెప్పు, 1.1 ఆర్ 1.0. సో 1.0 1.1 వస్తుంది, 1.2 ఆర్ 1.21 ఓకే ఆల్మోస్ట్. సో నెక్స్ట్ వచ్చే ఇంకా ఓల్టేజ్ అనేది మనకి రావాలి 1.0 ఓల్టేజ్ రావాలి, మనం చూసుకోవచ్చు ఇక్కడ 1.8 వస్తుంది, ఇది కాదు ఇంకోటి వచ్చాము ఆరా 1.8. సో ఇంకా ఓల్టేజ్ 1.0 ఓల్టేజ్ అనేది మనకు ఒకటి రావాలి. సో 1.2 మిస్ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ 1.0 ఓల్టేజ్ అనేది ఇక్కడ మిస్ ఉంది. ఇక్కడ చెక్ చేసుకుందాం, చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ 1.0 ఓల్టేజ్ అనేది 0.82 వచ్చి మళ్ళీ ఫ్లెక్చువేట్ అవుతుంది, చూడొచ్చు మీరు 1.8 ఇది 0.8 చూడొచ్చు 0.8 ఇట్లా వచ్చి ఇద్దరు మీద కదా ఇంకారనా అలా దిక్కనా. సో ఇక్కడ ఓల్టేజ్ అనేది ఫ్లెక్చువేట్ అవుతుంది మనకి బేసిక్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 1.0 అనేది రావట్లేదు, 1.0 1.1. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఓల్టేజెస్ అన్నీ ప్రాపర్గా వస్తున్నాయి, నో ప్రాబ్లం. ఇక్కడ 1.1 వచ్చింది కదా, నేను డయాగ్రామ్లో చూసాను దీని ఓల్టేజ్ కూడా 1.0 ఓల్టేజ్ ఉంది. ఇక్కడ 1.1 వస్తుంది కదా, అది చూడొచ్చు ఓకే ఓల్టేజ్ కాదు. సో 1.1 వస్తుంది కదా, ఓల్టేజ్ అయితే ప్రాపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి. సో ఓల్టేజెస్ అయితే ఓకే ఉన్నాయి, బట్ స్టిల్ అనేది నాకేంటంటే డౌట్. మనం ఒకసారి ఈ ఐసీని అయితే రీప్లేస్ చేసి చూద్దాం. దీని ఐసీ నెంబర్ వచ్చే మనకి చూడొచ్చు ఐసీ నెంబర్ క్యా ఇస్కాను. సో దిగో MT61 ఐస్కోపర్ దిగా. సో దీని ఐసీ నెంబర్ చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు, MT6177MV. అయితే ఈ ఐసీ అనేది మనం ఒకసారి చూసుకుందాం, ఆల్రెడీ ఐసీ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్ ఈ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ ఐసీని రీప్లేస్ చేసి ఒకసారి మనం ఒకసారి చెక్ చేసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ ఈ ఐసీ మీద వర్క్ అయింది. సో మనం ఒకసారి రీప్లేస్ చేసి ఒకసారి చెక్ చేసుకుందాం. ఓల్టేజెస్ అయితే అన్ని ప్రాపర్గా వస్తున్నాయి, 1.0 1.8 1.2 ఓల్టేజ్ అనేది ప్రాపర్గా వస్తున్నాయి. వాడి ఏంటంటే కొద్దిగా ఫ్లెక్చువేట్ అవుతున్నాయి ఐసీ, మేబీ ప్రాబ్లం ఉండడం వల్ల కూడా మనకి ఈ ఫ్లెక్చువేషన్ అనేది అవుతుంది. సో మనం ఒకసారి ఈ ఐసీని రీప్లేస్ చేద్దాం. ఓకే ఐసీ కూడా రీప్లేస్ కరెక్ట్. సో రీప్లేస్ చేద్దాం, చూడొచ్చు మీరు ఏదైతే ఐసీ ఉంది కదా ఈ ఐసీని తీసి మనం వేరే ఐసీని అనేది రీప్లేస్ చేద్దాం. సో యాప్ది కాదు, సో మళ్ళీ మళ్ళీ ఉండాలి ఈ ఐసీ అనేది మనం ఒకసారి తీద్దాం. లోయర్ ఐసీని ఎక్కడ చూపించు, యాభై కాదు బాధ్యత కాదు. సో ఈ ఐసీని మనం బ్లోయర్తో రిమూవ్ అనేది చేద్దాం. సో రిమూవ్ చేసినాక ఒక 5 రూపీస్ కాయిన్ కూడా పక్కన పెట్టుకుందాం, పక్కనే సిపియు ఉంది. సో ఓవర్ హీట్ అయితే సిపియు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. సో కాయిన్ పెట్టుకొని మనం హీట్ అనేది అప్లై చేసుకుందాం, చూడొచ్చు వాపది కాదు అది. సో ఈ ఐసీ రిమూవ్ చేసి మనం వేరే ఐసీ అనేది రిప్లేస్ చేద్దాం. ఒకసారి చెక్ చేద్దాం, అవకుండా మనం దాని తర్వాత వేరే ప్రాసెస్ అనేది చేద్దాం. ఫస్ట్ అయితే నెట్వర్క్ వేసి మనం చేంజ్ చేద్దాం, ఆల్రెడీ దీని మీద అయితే వర్క్ చేయలేదు కాబట్టి. ఐసీ రిమూవ్ చేసాం, చూడొచ్చు ఆల్రెడీ వర్క్ జరిగింది కదా, మీరు చూపించవచ్చు కదా. సో ఈ ఐసీ అయితే ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు నేను చూడ కాదు ఐసీ అయితే రిమూవ్ చేశా. సో మీరు రిమూవ్ చేసిన ఐసీ చూసుకోవచ్చు మీరు, ఇది నెట్వర్క్ ఐసీ. సేమ్ ఐసీ అనేది నేను వేరే మదర్ బోర్డు నుంచి
తీసుకున్నా సో సేమ్ ఐసి అనేది ఇక్కడ చూడొచ్చు మీరు సేమ్ ఐసి వేరే మదర్ బోర్డ్ నుంచి నేను రిమూవ్ చేసి తీసుకున్నా ఇక్కడ చూసొచ్చు ఇది సేమ్ ఐసి వేరే ఐసి అన్నట్లు సో వేరే మదర్ బోర్డ్ నుంచి నేను తీసుకున్నా ఈ ఐసిని మనం ఇప్పుడు రీప్లేస్ చేద్దాం ఈ ఐసిని పక్కన పెట్టేద్దాం ఓకే ఈ ఐసిని అనేది మనం ఇప్పుడు రీబాల్ చేసి రీప్లేస్ చేద్దాం రీబాల్ करके రీప్లేస్ करेंगे इसको रिबॉल करेंगे ओके फर्स्ट में साफ कर लेते जरा नीचे ले इसको चाहे रिबॉल देता हूँ आईसी नंबर चूज कर चुके एमटी 6177 सेम ही है ना तो नंबर वेरे आईसी है ना दिन रिप्लेस करता हूँ सर फर्स्ट डाउट बट नेक्स्ट प्रॉब्लम है चलो तो रिप्लेस चेस सर दोनों चेक चेस पुरो इसी पे आप देख सकते हो तो चूज़ कोच फ्रेंड्स मैंने देनी इकड़ा रिवॉल्व ज़्यादा स्टेंसिल तो रिवॉल्व ऐसे ही मानो नेक्स्ट फार हो जाए प्रॉब्लम नहीं चाहिए फर्स्ट मंथ पेपर दिस को ना सो पीपीडी तो स्टेंसिल है ना रिवॉल्व ज्यादा चूज कर चुके रिवॉल्व का ना था और एक बार रिबॉल करेंगे तो और एक बार रिबॉल करेंगे कभी कभी हो जाता है पर रिबॉल में ज़रा तो एक बार में आराम से बस तो और एक बार कर लेंगे रिबॉल ओके और बस चेस करना रिबॉल हिंदी आया था हिंदी बता हिंदी में बताते हैं ना काम समझ में आ गया तो बस ये वर्क जो है समझ में आ गया वर्क आता है तो चार्ज ठीक है ताकि आईसी निकाल लेंगे वहाँ बैठे आईसी पी से था హీట్ చేద్దాం ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఈక్వల్ బాల్స్ అయిపోయి కదా హీట్ చేసి ముందు బ్రష్ తో క్లీన్ చేసుకుందాం ఓకే పూరా సాఫ్ అయి అది ఐసీ కొప్పర్ పెట్టా దాన్ని క్లీన్ అవుతుంది సో క్లీన్ అయిపోయింది కదా చూడొచ్చు ఐసీని క్లీన్ చేసుకున్నా బట్ ఇది ఆల్రెడీ రీబాల్ అయింది కాబట్టి మనకి ఇంతకుముందు కూడా చాలాసార్లు చేశారు ఐసీ చేంజ్ చేశారు ఫోన్ అంతా ఎందుకంటే అక్కడ చూసారు కదా
బ్యాక్ సైడ్ అక్కడ కింద ట్రాక్స్ ఉంటాయి కదా అది కొద్దిగా ఇవ్వచ్చేసింది వైట్. సో అట్లేదు మనం ఒకసారి చేంజ్ చేసి చూద్దాం అనుకుంటే ఇంకా మనం సెక్యూరిటీ ద్వారా లేకుంటే ఏదైనా ట్రాక్స్ ఇస్తుందో చూద్దాం. సో ఫస్ట్ మనం ఫ్లెక్స్ చేసుకుందాం, రివాల్ చేసే ముందు ఫ్లెక్స్ చేసుకొని చుట్టూ ఫ్లెక్స్ చేసుకుందాం. ఓకే ఫ్లెక్స్ చేసుకున్న తర్వాత హీట్ అనేది ఇద్దాం. సో మనం ఇప్పుడు ఐసీ రిమూవ్ పెట్టుకోవాలి. ఐసీ నోస్ కట్ పాయింట్ అనేది చాలా మెయిన్. సో ఐసీ పాయింట్స్ కూడా చెక్ చేసుకోండి జాగ్రత్తగా. సో చూడొచ్చు పాయింట్స్. ఓకే రైట్. సో మనం పాయింట్స్ పెట్టి హీట్ అనేది చేయాల్సి వస్తుంది. సో హీట్ చేసిన ముందు సైడ్లో ఒక ఇది పెట్టుకున్నాం పెట్టి చూడొచ్చు హీట్ చేసుకున్నాం. ఆటోమేటిక్గా ఐసీ అనేది ఇతర సో ఐసీ అనేది ఆటోమేటిక్గా సిట్ అయిపోతుంది ప్రాపర్ దాని ప్లేస్లో చూడొచ్చు. थोड़ा ट्राइसी बढ़ गया. हाँ बस ऐसी इलाव लाइट इलाव बस हाथ से. ओके राइट बढ़ गया. तो ये करने का था ऐसे फिर कर चुकी हूँ यहाँ पे दिखा ఐసీ అయితే రీప్లేస్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బోర్డ్ని చూసుకుందాం. ఇది పాత ఐసీ ఇక్కడ ఉంది చూడొచ్చు మీరు. ఇది ఓల్డ్ ఐసీ, ఇది న్యూ ఐసీ చూసుకున్నట్లు అప్డేక్స్ చూడొచ్చు. ఇది ఓల్డ్ ఐసీ న్యూ ఐసీ. సో ఐసీని చేంజ్ చేసాం బట్ ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం ఇది ఇష్యూ అంటే ప్రాబ్లం అనేది మనకి ఎట్లా వచ్చింది అంటే ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. చెక్ చేసుకున్నాక కొద్దిగా డిన్నర్ వేసుకుందాం, హీట్ తగ్గే వరకు వెయిట్ చేద్దాం కూలింగ్. కొద్ది కూలింగ్ తగ్గితే ఏంటంటే చూడొచ్చు మనకి ఇక్కడ ఇంతకుముందు కూడా రిపేర్ చేశారు బాగానే. ఈ సీల్డ్ అయితే కానీ మొత్తం చూసుకున్నట్లయితే కట్ చేయడం అయితే మొత్తం రిపేరింగ్ అయితే అయ్యింది బట్ ప్రాబ్లం సాల్వ్ అయిందో లేదో మనం ఇప్పుడు చూద్దాం. మనం వేద్దాం ఒకసారి చూసి చెక్ చేసుకుందాం. చూడొచ్చు ఒకసారి మనం బోర్డులో ఇన్సర్ట్ చేసుకొని ఫోన్ ఆన్ చేసుకుందాం. సో బోర్డ్ ఆన్ చేసుకొని నెట్వర్క్ కేబుల్ అనేది మనం ఇన్సర్ట్ చేద్దాం. ఓకే నెట్వర్క్ కేబుల్ పెట్టి సిమ్ అనేది ఒకసారి ఇన్సర్ట్ చేసుకుందాం. మనం సిమ్ ఇన్సర్ట్ చేసుకొని ఆ బేస్ బ్యాండ్ పోయిందా లేకుంటే సిమ్ ఇన్సర్ట్ చేద్దాం. సిమ్ బేస్ బ్యాండ్ ఒకవేళ వస్తే సిమ్ మాత్రం 100% కనెక్ట్ అయిపోద్ది మనం చూసుకోవచ్చు. ఆన్ చేసుకున్నాం. సో ఫోన్ అయితే ఆన్ అయింది మనం చూసుకుందాం. ఇవ్వ చెక్ కర్లే సార్ సిమ్ పెట్టాం కదా, సిమ్ కూడా పెట్టాం చూసుకోవచ్చు. మనకి జియో సిమ్ అనేది పెట్టాం. సో మనం సిమ్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇసుకందరు ఛార్జింగ్ ఉన్నాయా చూడొచ్చు ఫ్రెండ్స్. సిగ్నల్ కూడా వచ్చేసింది మనం చూడొచ్చు. ఒకసారి ఆగండి చూసుకోవచ్చు. సిగ్నల్ కూడా వచ్చింది, 4G సిగ్నల్ వచ్చింది చూడొచ్చు మీరు. సిగ్నల్ ఆయా ఇసేపాలే అయింది. ఇంతకుముందు ఏమొచ్చేది ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్. సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఫోన్ సిగ్నల్ కూడా వచ్చింది. సో మనం ఒకసారి బేస్ బ్యాండ్ చెక్ చేసుకుందాం. బేస్ బ్యాండ్ ఉంది కదా, ఇంతకుముందు బేస్ బ్యాండ్ లేదు కదా. సో మనం ఒకసారి వెళ్ళి
బేస్ బ్యాండ్ కూడా ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తా. అబౌట్ చూడొచ్చు బేస్ బ్యాండ్ వచ్చిందా. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, యాక్చువల్లీ దీనిది నెట్వర్క్ ఐసీ ప్రాబ్లం, బట్ ఎవరైతే చేంజ్ చేశారో వాళ్ళ దగ్గర ఐసీ అనేది కరెక్ట్ ఉందో లేదో, బట్ మేబీ నాకు తెలియదు. బట్ మన దగ్గర మాత్రం ఐసీ చేంజ్ చేస్తే రీప్లేస్ ఓగా ఓగా కి ప్రాబ్లం పేలే ప్రాబ్లం దాకా సిమ్ తో బేస్ బెట్ నో సిగ్నల్ అయ్యాత. ఓకే ఫస్ట్ వచ్చాం ప్రాబ్లం ఉండేది. సో ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు కదా మీరు మోడల్ అయితే. సో బేస్ బ్యాండ్ వచ్చింది, సిమ్ కూడా వచ్చింది, ఎక్కువ కాలింగ్ కరిగే దేక్లేం అక్క నెంబర్ బోలో అక్క 7647. ఒకసారి కాల్ చేసి కూడా ఒకసారి మనం చెక్ చేసుకుందాం. రీఛార్జ్ లేదు సారీ. ఓకే నో ప్రాబ్లం, అయితే ఓకే కదా కాల్ వరకు ఓకే. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనకు లైవ్ అనేది మొబైల్ నెట్వర్క్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయితే చేయబడింది, అంటే చేసాం. సో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే మన స్టూడెంట్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడి నుంచైనా సరే మీకు ఫీజు అయితే మాత్రం లిటరలీ కమ్ అంటే తక్కువ అన్నట్లు, చాలా తక్కువ ఫీజు. సో మీరు చూసుకో ఒకసారి వచ్చి మా దగ్గరకు వచ్చి డెమో అని ఒక 2 డేస్ డెమో అయితే మేము ప్రొవైడ్ చేస్తాం. ఎవ్రీ మంత్ ఫస్ట్ అండ్ సెకండ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుద్ది. సో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే వాళ్ళు వచ్చి మా దగ్గర నేర్చుకోవచ్చు. సో ఎవరైతే ఈ వీడియోని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేశారో చూడాలనుకుంటారో వాళ్ళైతే కామెంట్ అండ్ లైక్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ లైక్ చేస్తే మాకు ఏంటంటే వ్యూ అంటే సబ్స్క్రిప్షన్ అనేది పెరుగుద్ది, ముందరికైనా జరుగుద్ది. ఓకే ఫ్రెండ్స్, అటిల్ దాన్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.